ఎన్టీఆర్ గారితో వర్క్ చేసినప్పుడు, అంటే ఆయన ఇంటెన్సిటీ కానీ ఇందాక అనుకున్నప్పుడు డాన్స్ ఎనర్జీ కానీ ఆయన ఫ్యాన్ బేస్ కానీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాసుకుంటున్నప్పుడు హౌ ఎగ్జైటెడ్ ఆర్ యూ టు రైట్ దిస్ స్క్రిప్ట్? అంటే ఆయన దృష్టిలో అంటే జనరల్లీ ఎవ్రీ స్క్రిప్ట్ అలాగే రాస్తాం. ఓకే, బట్ యూనో ఈయన ఏంటంటే సి ద వే హీ గివ్స్ బ్యాక్, ఆ సీన్లోకి వెళ్ళినప్పుడు ఒక చిన్న ఎనర్జీ ఉంటుంది, టక్కన ఏదో తిరిగి ఇంకో ఛాలెంజ్ చూస్తాడు, చిన్న ఎక్స్ప్రెషన్, ఇంకో లైన్ ఏదో రాయాలి అంటలేదు అనే ఫీలింగ్ ఉంటుంది. ఈస్ గాట్ దాట్ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ బాగా ఎప్పుడు హైలో ఉంటారు, ఆ సీన్ తపన ఏదో చేయాలి అని. సో ఆయన వలన కొంచెం ఎక్స్ట్రా వస్తుంది నాకు ఎప్పుడు, ఈయన వలన టెన్షన్ ఉంటుంది, హై ఉంటుంది ఎప్పుడు ఆయనతో పనిచేసేటప్పుడు నాకు, ఎందుకు పర్సనల్గా. సో డెఫినెట్లీ ఆయనతో పనిచేయటం ఎప్పుడు నాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్. నాకు ఎప్పుడు ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఆర్ఆర్ ఈజ్ ఆల్సో సో మచ్ ఇంపార్టెన్స్ ఉంటుంది దానికి కూడా. సో హౌ ఇట్ కేమ్ అవుట్? సో దిస్ ఫిల్మ్ యాజ్ ఎవ్రీబడి వాజ్ ఎక్స్ప్లెయినింగ్ లైక్ ఎవ్రీ షార్ట్ వెన్ ఎవర్ వీఆర్ వాచింగ్ నౌ లైక్ హౌ ఇస్ దిస్ ఈవెన్ పాసిబుల్, లైక్ హౌ డిడ్ దే షూట్ దిస్, వి కైండ్ ఆఫ్ థింక్ ఐ వాజ్ ఆస్కింగ్ సార్ ఆల్సో, యూ జస్ట్ నో ఫ్రమ్ ఎవ్రీ షార్ట్ హౌ మచ్ హార్డ్షిప్స్ హ్యావ్ గాన్ ఇన్ టు ఎవ్రీ షార్ట్. So even the music for the films, when we discussed, the background is very important in this film because it's a proper action drama, right? So any action drama like requires a lot of, there's a lot of space for music. So this film we want to like treat in a way which is, I think should be very like little fresh for Telugu audiences. We've treated the film, we've recorded almost the whole 95% of the film in Budapest. So it's going to be more of a, you know, like it's like you'll feel like you're watching an Avengers or a, you know, a Batman, that kind of a vibe is what we have really tried for this film. And I think the visual is what excited us and, you know, encouraged us to try that kind of a sound for this film. And I hope the theaters, in the theaters, people enjoy it. To be very honest, we were just discussing the studio. Working on Devara was like working on 3 films together. For us, musically, because there's so much of space for music in this film. There's so many emotions, so much of drama, so much of action, so much of fury, so much of, you know, anger, there's so much of everything together. So it was a wonderful experience and I hope, yeah, we are very close to the release. The audiences should watch and tell us if we have done a good job. And I'm waiting to watch first day for sure in Hyderabad, wherever sir takes me. And I'm waiting to watch it with the fans. Hopefully they enjoy it as much as we did enjoy making it. So finally, first meeraithe janmini telugu teeskochcharu. So vallidderu pair kuda vaalla chemistry chuddaniki kuda audience anthe eager ga wait chestunnaru. So vaalla madhya unna chemistry gaani lepothe etla undabothundi adi enduko first nunchi naaku the best pair avutharani feeling undedi. Right from the first shot itself, they behave like they have known for ages. సడన్లీ అది ఐ డోంట్ నో వాట్ వర్క్డ్ అది అది, బట్ ఇద్దరు తను కూడా సో అక్కడి నుంచి వచ్చింది. సో తారక్ గురించి ఆయన గురించి తెలుసు కాబట్టి ఎన్టీఆర్ గారి గురించి కొంచెం టెన్షన్ ఉండేది, ముందు చెప్తా ఉండేది, అమ్మో ఆయన పక్కన ఎలా ఆయన పక్కన ఎలా. షార్ట్ యాక్షన్ అనగానే ఒక సీను ఇద్దరు సముద్రం పక్కన పర్ఫామ్ చేస్తున్నారు ఒక సీను, సో కట్ అని చెప్పి నేను ఊరికే ఇంకొకసారి మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ గారు అక్కడి నుంచి ఇలా అన్నారు, ఆయనే బ్లోన్ అవే. ఓకే, అసలు అదేం వేరియేషన్స్, నేను కొంచెం జాగ్రత్త పడాలి, నేను షీఈస్ ఫినామినల్ అసలు. అంటే ద కైండ్ ఆఫ్ హోంవర్క్ షీ హాస్ డన్, తనకి తెలుసు వాట్ కైండ్ ఆఫ్ లెగసీ ఉందనేది. లాంగ్ వే టు గో, ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. సార్ ఇక్కడ ఎన్టీఆర్ గారు లేరు కాబట్టి మీరు కథ చెప్పినప్పుడు ఎన్టీఆర్కి వాట్ వాజ్ హిస్ ఫస్ట్ రియాక్షన్, లైక్ ఏం జరిగింది మీ కన్వర్సేషన్? నాకు ఫస్ట్ ఐడియా చెప్పినప్పుడు యూనో అంటే ఆయన స్పెషాలిటీ, నాకు ఆయన రియాక్షన్ ఎప్పుడు ఇష్టం, రియాక్షన్ ఎప్పుడు స్ట్రాంగ్ ఉంటుంది, నచ్చినా నచ్చకపోయినా అసలు యూ డోంట్ నో హౌ దట్ రియాక్షన్. మీన్ సాంగ్ ఇచ్చినా సరే ఇచ్చే హై వేరు, వెరీ రియాక్టివ్, బాగుందంటే అంత బాగుందని చెప్తారు. సో ఐడియా స్టేజ్లో ఇలా భయం అనగానే తనిచ్చిన ఎగ్జైట్మెంట్ వల్లనే సింత వరల్డ్ క్రియేట్ చేయగలిగారు. ఓకే సార్, మీ ప్రతి సినిమాలో కూడా కథ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది స్టోరీ, అండ్ అండర్ కరెంట్లీ ఆ మెసేజ్ ఉంటుంది మీది.
సో ఈ సినిమాలో అంటే ఫియర్ ఉండాలి అనేది ఒక మెసేజ్ ఇవ్వబోతున్నారా లేకపోతే దేర్ విల్ బి ఎనీ అదర్? ఇట్స్ నాట్ లైక్ ఎ మెసేజ్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. యు కెన్ ఫీల్ దట్ భయం ఉంది మనలోనే, అది మనకు తెలియదు కానీ కొంచెం అండర్లైన్ చేశాను అది భయం ఉండాలి అని. అంతకంటే మెసేజ్ ఏముంది? ప్రతి మనిషికి భయం ఉంటే అన్ని కరెక్ట్ గా కూడా ధైర్యమే కాదు భయం కూడా ఈక్వల్ గా ఉండాలి మనిషికి అనేది. సరే, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి అని చెప్పేసి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.